లెక్కని జత చేసి తిక్కా మూవీ ద్వారా మన ముందుకి మరోసారి రాబోతున్నారు సాయి ధర్మ తేజ్. సో మరి సాయి ధర్మ తేజ్ నా అప్కమింగ్ మూవీ తిక్కా మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు అబ్బా ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు సార్, అర్థమైపోయింది. ఓకే మీరే చెప్పేసేయండి. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నింటిలో కూడా సాయి ధర్మ తేజ్కి బ్లాక్ బాస్టర్ అయింది. కొనిదల వంశం రికార్డులు కొట్టాలంటే 7 జన్మలు వస్తాయి. తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడాలంటే 7 కొండలు ఎక్కాలి. కొనిదల వంశం రికార్డులు బద్దలు కొట్టాలంటే 7 జన్మలు ఎత్తాలి. జై చిరంజీవా, జై మెగా ఫ్యామిలీ. సరే, ఇంకో మాట నేను అడగడానికి వీల్లేని విధంగా చెప్పారు. నేను అక్కడి దాకా రావడం కష్టం కాబట్టి మీరు అన్నిసార్లు అడుగుతున్నారు, మీరే ఇటండి సార్, మీరు ఇటు వచ్చేసి నేను చెప్తాను. అసలు నేను ఇంకా అక్కడ ఉన్నప్పటి నుంచే మీరు పిలుస్తూ ఉన్నారు. నిజంగానే మనం చాలా తిక్కలో ఉన్నాం, కానీ ఆ తిక్కకి ఇంకొంచెం లెక్కను జత చేసి మరి కొన్ని డేస్లో ఆల్రెడీ ఆడియో రిలీజ్కి వచ్చేసాం మనం. సో మరి ఆల్రెడీ మనకి ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలుసు, అండ్ సాయి ధర్మ తేజ్ యాక్టింగ్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్. జనరల్గా మెగా సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నా ఒక మెగా అభిమానిగా చెప్తున్నా, నాకు ఒక సినిమా అంటే డెఫినేషన్ తెలియక ముందే చిరంజీవి అంటే తెలుసు నాకు. ఇంట్లో చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్దామని నేను ఎప్పుడు అడగలేదు. చిరంజీవిని చూపెట్టామని నేను మా ఇంట్లో గొల పెట్టేవాడిని. జై చిరంజీవ, జై పవర్ స్టార్. అరే సూపర్ సార్. సరే ఇప్పుడు తిక్కా మూవీ ఎలా ఉండబోతుందో చెప్పండి. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మూవీ అయితే దానికి మనం చెప్పలేము అని ఆల్రెడీ మీరు చెప్పారు. సాయి ధరమ్ తేజ్ అంటే మాకు అంటే ఒక మాకేంటంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మేము ఒక కంపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి సినిమా ఒక రెండో సినిమా మూడో సినిమా చూస్తుంటే ప్రతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లాగా, అంటే లాస్ట్ సినిమా సుప్రీం ఒక తొలి ప్రేమలాగా వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇది ఒక తమ్ముళ్లాగా వస్తుంది, అది మాకు గ్యారంటీ ఉంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా మేడం, మేడం మీరే తిక్కా మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ ఆల్రెడీ మన సాయి ధరమ్ తేజ్ సూపర్ సుప్రీం స్టార్గా హిట్ రన్లో రన్ అవుతున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ తిక్కా మూవీ? చాలా బాగుందని అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కావ్య. ఇంకా మాట్లాడడానికి అక్కడ చాలామంది రెడీగా ఉన్నారు, మీ అందరి దగ్గరికి అటు వచ్చి మాట్లాడించడం కష్టం కాబట్టి ఏది గట్టిగా ఒకసారి హలో అనేయండి అందరూ.